ఈరోజు మన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం రాజంపేట ఇన్ఛార్జి ఆయన ఆదేశాల మేరకు ఈరోజు నేను 12వ తారీఖున ముఖ్యమంత్రిగా అధిష్టించడం జరిగింది మన చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఈ రోజుకి 100 రోజులు పూర్తయిన కారణంగా ఆయన అపర భగీరథుడు, ఎంతో అనుభవశాలి, 40 సంవత్సరాలుగా ప్రజలే జీవితంగా భావించేటువంటి వ్యక్తి ఈరోజు మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినాడంటే మన ప్రజలు ఎంతో అదృష్టం చేసుకున్నారు. అదే సమయంలో మనకు కాడే ఎద్దుల్లాగా పవన్ కళ్యాణ్ గారు కూడా మన చంద్రబాబు నాయుడు గారికి జత అయినాడు. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ఎంతగానో ముందుకు పోయేదానికి ఆస్కారం ఉంది. మన దేశంలోనే చరిత్రలో ఎప్పుడే కానీ 70 దేశాలలో చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రశంసించడం జరిగింది కొన్ని రోజుల కిందట. అదేవిధంగా ఈరోజు ఆయన చేస్తున్నటువంటి ఆయన వయసులో 75 సంవత్సరాలలో ప్రజల కోసం ఆయన నిత్యం ప్రజలే జీవితంగా భావిస్తూ ఆయన ఈరోజు ప్రజాసేవ చేస్తున్నాడంటే ఆయనకు ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మన ప్రజలంతా దేశంలోనే ఎక్కడా లేని విధంగా 94% ఓట్లు సంపాదించుకొని సీట్లు సంపాదించుకొని అగ్రస్థానంలో ఉన్నాయంటే దేశ చరిత్రలో లేదు ఎక్కడ. అటువంటి నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు. తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మన రాష్ట్రం ఎంతైనా ముందుకు పోతుంది. మన రాజంపేట నియోజకవర్గం సుగవాసి బాలసుబ్రహ్మణ్యం సార్ ఆరోగ్యంలో ఎంతో ముందుకు పోతాం. కార్యకర్తల అందరము చైతన్యవంతంగా పనిచేస్తాం. మన ప్రజలందరికీ న్యాయం జరిగేటట్టు చేస్తాం. అన్ని విధాలా మేము తోడుంటాం. మీ కార్యకర్తలమంతా జయంతో 100 రోజులు పండగ చేసుకుంటూ ఈరోజు మేమందరం ఈ సమావేశమైనందుకు సంతోషిస్తూ జై నరేంద్ర మోడీ.